మాంటెసరీ స్కూల్ అంటే యాక్చువల్గా సేమ్ ఎడ్యుకేషన్లో ఏదైతే వేరే స్కూల్స్లో ఉంటాయో అదే ఇస్తాము. కాకపోతే అప్రోచ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే నీళ్లు ఇప్పుడు మనం పోస్తే కిందకు పారాలనుకుంటే ఆ స్లాంటింగ్ ఉంటే అది ఆటోమేటిక్గా ఈజీగా వెళ్ళిపోతాయి. అలాగే చిల్డ్రన్కి కూడా కొన్ని కొన్ని నీడ్స్ కొన్ని కొన్ని సర్టన్ ఏజెస్లో ఉంటాయన్నమాట. ఆ నీడ్స్కి తగ్గట్టుగా వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ కాన్సెప్ట్ అయినా చాలా ఈజీగా నేర్చుకుంటారు. వాళ్ళు అది అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్ కావచ్చు, కానీ అది ఈజీగా నేర్చుకోగలుగుతారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి చేతులకి ఇస్తాం ప్రతిదీ. మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అని బోర్డు మీద ఇవ్వము. వాళ్ళ చేతులకి ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ చేతులు పనిచేస్తున్నప్పుడు డిస్ట్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు కాన్సెప్ట్స్ బ్రెయిన్లోకి ఎక్కుతాయి. ఆ బ్రెయిన్లోకి ఎక్కినప్పుడు అవి రీటైన్ కూడా అవుతాయి అన్నమాట, లాంగ్ టైం ఉంటాయి. అది ఇంకా హెల్ప్ అవుతుంది ఇంకా ఫర్దర్ లెర్నింగ్కి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జాయ్ ఆఫ్ లెర్నింగ్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే ఏమీ పెద్ద ప్రెషర్ ఉండదు, ప్లెజర్తో నేర్చుకుంటారు. మాంటెసరీ స్కూల్స్ వెరీ గుడ్ ఫర్ చిల్డ్రన్ అట్ ఎవ్రీ స్టేజ్. మేధా మాంటెసరీలో 3-6 లెవెల్ అంటే అప్పర్ కేజీస్ వరకు ఉంది. ఆ తర్వాత 6th క్లాస్ వరకు అనేది అది ఎలిమెంటరీ అంటాము, అది ఉంది. తర్వాత హై స్కూల్ టిల్ 10th క్లాస్ కూడా ఇదే అప్రోచ్లో ఉంది. ఫైనల్గా వాళ్ళు ఒక బోర్డ్ ఎగ్జామ్ 10th క్లాస్ రాయగలుగుతారు. ప్రస్తుతానికి మా ఈ రెండు ఉన్నాయి. ఒకటి మెహదీపట్నం సైడ్ హుమయూన్ నగర్ సైడ్ మాసప్ ట్యాంక్ ఉంది, ఇంకొకటి చిల్కూర్ బాలాజీ టెంపుల్ నియర్ బై ఉంది.